దేవుని నామమున అందరికీ శుభములు. రెండవ సామాన్య బుధవారం మొదటి పఠనం. మెల్కీసెదేకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. మొదటి పఠనము హెబ్రియులకు రాయబడిన లేఖ 7వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈ మెల్కీసెదేకు సాలేము రాజు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. రాజులను సంహరించి యుద్ధభూమి నుండి అబ్రహాము మరలివచ్చుచుండగా మెల్కీసెదేకు అతనిని కలుసుకొని ఆశీర్వదించెను. తన వద్దనున్న సర్వస్వము నుండి 10వ వంతును అబ్రహాము ఆయనకు ఇచ్చెను. మెల్కీసెదేకు పేరునకు నీతిమంతుడగు రాజు అని మొదటి అర్థము. అతడు సాలేమునకు రాజగుట వలన శాంతి కామకుడగు రాజు అనియు ఆయన పేరునకు అర్థము. తండ్రి, తల్లి, వంశావళి, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని అతడు దేవుని కుమారుని పోలియున్నాడు. అతడు శాశ్వతముగా యాజకుడై యుండును. విషయము మరింత స్పష్టమగుచున్నది. మెల్కీసెదేకు వంటి వేరొక యాజకుడు వచ్చియున్నాడు. శరీరానుసారముగా చట్టపు నియమమును బట్టి ఆయన యాజకుడుగా చేయబడలేదు. అనంతమగు ఒక జీవ శక్తిచే ఆయన యాజకుడాయెను. ఏలయన పరిశుద్ధ గ్రంథమిట్లు చెప్పుచున్నది. మెల్కీసెదేకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీవు మెల్కీసెదేకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడువుగా నుందువు. నీవు మెల్కీసెదేకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడువుగా నుందువు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యేసు మరలా ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచట ఊచ చేయిగల వాడొకడు ఉండెను. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊచ చేయగల వానిని చూచి లేచిరమ్ము అని వానితో పలికి జనులను చూచి విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణరక్షణ మునర్చుటయా లేక ప్రాణనష్టమునర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి. అంతటా ఆయన కోపముతో నలుదెసల చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపుము అనియను. వాడట్లే చాపగా స్వస్థతుడాయెను. అంతా పరిసయులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయమునకై హెరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.